హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మదురై టు జెడ్ ఛానల్. ఈరోజు అయితే రకరకాల చేపలను చూస్తాము, రకరకాలుగా వండుకుంటాం కదా. ఈరోజు అయితే కొరమైన చేపను మా విలేజ్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. ఇంకా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా కొరమైన చేపను తీసుకుని మనకి ఐస్లో పెట్టిన దానికంటే కూడా ఫ్రెష్గా ఉండేటువంటి చేప అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చేపను తీసుకుని మొత్తం పులుసు అంతా తీసేసి శుభ్రం చేసుకుని ఉప్పులో కడిగి మనకు కావాల్సిన సైజులో ముక్కలను తీసుకుని ఈ విధంగా ఒక ఖాళీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఈ నాలుగు కూడా ఫ్రెష్గా నూరు పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, కారం 2-3 స్పూన్ల వరకు పడుతుంది, ఎందుకంటే స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది చేపల కూర అనేది. ఇప్పుడు ఇవన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే ముక్కకు ఉప్పు, కారము, మసాలా అనేది పడుతుంది. ఇంకే మసాలాలో వేసుకుంటే ఇందులో పెద్దగా బాగుండదు. వెలిగించుకుని ఒక సీవెండి గిన్నెని తీసుకుని అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయలు, 1-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చేపల కూర ఎప్పుడూ కూడా సీవెండి గిన్నెలో కానీ లేదు మట్టి కుండలో కానీ లేకపోతే మట్టి గిన్నెలో కానీ వండుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. చేప ముక్కలు వేసిన వెంటనే మనం ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ అనేది అప్పుడే యాడ్ చేయకూడదు, డైరెక్ట్గా మనం చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. మనకి సరిపడ కారానికి సరిపడగా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. కొంచెం ముక్కు మునిగేలాగా చింతపండు పులుసుని వేసుకోవాలి. దీనిని మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి, ఎందుకంటే చేప ముక్కలు ఎక్కువసేపు ఉడకడం వల్ల మెత్తగా అయిపోయి విడిపోతాయి. అలా విడిపోకుండా మనం హై ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవడమే. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఏ విధంగా చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడిగా విలేజ్ స్టైల్లో కొరమైన కూర రెడీ అయిపోయింది. మనం అన్నీ కూడా ముందుగానే మసాలాలు నూరి వేసుకున్నాం కదా, అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేరే మసాలాలు ఏమీ వేయకుండా ఈ విధంగా వండుకుని చక్కగా వేడి అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.